नाराजन समारंभां व्यासशंकर मध्यमां सौभाग्यानंद पर्यंतां वंदे गुरु परंपरां नवग्रह प्रदक्षिणलु चेसेवारु तीसुकोवाल्सिनटुवंटि जाग्रत्तलु एमिटि अक्कडिकि मनं दोषं पोगोट्टुकोवालनि वेल्तुन्नामा लेदा वारि योक्क अनुग्रहान्नि पोंदडानिकि वेल्तुन्नामा मी चेतुल्लोने उंदि इदि మనం బుద్ధి పెట్టి ఆలోచన చేయాలి. చాలామంది నవగ్రహాదుల్ని రాక్షసులుగా చూస్తున్నారు. ఇది చాలా దోషం. ఒక్కొక్క గ్రహము గ్రహాధిపత్యాన్ని పొందడానికి చాలా సంవత్సరములు తపస్సు చేస్తే కానీ ఈశ్వరుడు వాళ్ళకి గ్రహాధిపత్యం ఇవ్వలేదు. వాళ్ళు కూడా మామూలు వాళ్ళుగానే పుట్టారు, తపస్సులు చేశారు ఎన్నో ఏళ్ళు. काम क्रोध लोभ मोह मदमाचर्यालन्नितिनी कूडा जयिंचारु. जयिंचिन तर्वात वारिकि ग्रहाधिपत्यान्नि ईश्वरुडु वरंगा प्रसादं चेशाडु. अला प्रसादं चेसिन तर्वात ई रोजुडिकि कूडा नवग्रह देवतलु अंटुन्नां. अंते गानि वाळ्ळनि चूसे भावनलो मात्रं आ देवतलनेटुवंटि भावन चाला मंदिकि कूडा कलगडं लेदु. ఇది చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. ముఖ్యంగా శనీశ్వరుని చూస్తే ఇంకా బాధ కలిగిస్తుంది. ఈ యొక్క శనీశ్వరుని చూడంగానే అందరికీ కూడా ఆయన్ని చిదరించుకోవడం, శని నా నెత్తి మీద ఎక్కున్నాడు అనడం, శని పట్టుకున్నట్టు పట్టుకున్నాడని ఆయన శనిని నిందించడం, శనిలాగా తగులుకున్నావురా అని చెప్పి ఏకవచనంతో ఆ శనీశ్వరుడు అనేటువంటి దేవతని కూడా నిందించడం. ఎవరైనా మామూలు వాళ్ళే మనల్ని ఏకవచనంతో పిలిచినా అరే అని సంబోధించినా మానవుల మనకే కోపం వస్తుందే, వాళ్ళు దేవతలు కదా, వాళ్ళందర్నీ కూడా ఏకవచనంతో పిలవొచ్చా, అసలు పిలిచేటువంటి శక్తి గాని మనకున్నదా అని ఆలోచన చేయాలి. ఆ శనీశ్వరుడి యొక్క శనివారం గాని వచ్చిందంటే అందరూ కూడా నూనె తీసుకొని రావడం, ఆయన మీద విశేషంగా తైలాభిషేకం చేస్తారు. అలా చేయడం కరెక్టే, కానీ అక్క నుండి విపరీతమైనటువంటి చర్యలు కూడా ప్రారంభమవుతున్నాయి. నేను చాలా గమనించాను. ఆయన ముందు ఇంత గడ్డ కర్పూరం పెట్టి వెలిగిస్తున్నారు. మీ ముందు పెట్టి వెలిగిస్తే మీరు నిల్చోగలరా? ఒక్క నిమిషం అయినా మీ కాళ్ళ దగ్గర పెడితే అది ఎంత పాపం. దేవత అక్కడ ఉన్నాడనే కదా నువ్వు తిరుగుతున్నావు. దేవత దగ్గరికి వెళ్తేనే మనకు ఆయన అనుగ్రహం కలుగుతుందనే కదా నువ్వు వెళ్తున్నావు. అక్కడికి వెళ్తే ఆయన అనుగ్రహం చేత ఆయన యొక్క దోషం పోతుందనే కదా నువ్వు వెళ్తున్నావు. అంటే అక్కడ ఆయన ఉన్నాడనే కదా. ఆయన ఉన్నాడంటే ఈ కర్పూరం సెగ కూడా ఆయనకు తగులుతుందని గమనించాలా లేదా? ఇది కూడా చాలా అవసరం. కొంతమంది చనిపోయిన వాళ్ళకి తమిళనాడు సాంప్రదాయంలో ఒక రూపాయి కాయిన్ తీసుకొని నుదుట మీద పెడతారు. ఎందుకు పెడతారు అని అంటే డబ్బులు కూడా ఎగరేస్తారు. ఇంత సంపాదన చేశావు, ఇవి నువ్వు తీసుకోలేకపోతున్నావు, తీసుకొని వెళ్ళలేకపోతున్నావు అని చెప్పడానికి ఎగరేస్తారు. అవి కింద పడతాయి తిరిగి. అట్లానే ఈ డబ్బు శాశ్వతం కాదని చెబుతారు. ఇవన్నీ మానవ క్రియలు. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా నేను కొంతమందిని చూశాను. శనీశ్వరుడికి దిష్టి తిప్పడం ఆ రూపాయి బిళ్ళతో, ఆ రూపాయి బిళ్ళ తీసుకుని వెళ్ళి ఆయన నుదుటి మీద పెట్టడం, ఇవన్నీ క్రూరమైనటువంటి చర్యలు. తర్వాత శనీశ్వరుడి యొక్క పూజ చేసిన తర్వాత ఆయన ప్రసాదాన్ని కూడా తీసుకోకుండా వెళ్ళిపోవడం. చాలామంది ఆయన ప్రసాదం తీసుకుంటే ఆయన మనతో వచ్చేస్తాడని అనుకుంటున్నారు. ఆయనకి చాలా పనులు ఉన్నాయి, మనతో తిరిగేటువంటి పనులే కాదు. ఈశ్వరుడు మన యొక్క కర్మల్ని ఎలా అనుభవించాలో, ఎప్పుడు మనం చేసుకున్నటువంటి పాపం ఏ విధంగా అనుభవించాలో, మనం చేసుకున్నటువంటి సుఖాలు ఎలా అనుభవించాలో, అందరికీ కూడా ఇవి మీరు పంచిపెట్టండి అని చెప్పేసి ఈ 9 గ్రహాలకి అధికారాలు ఇచ్చారు. మనం చేసుకున్న సుఖమే వీళ్ళు ఇస్తారు, మనం చేసుకున్న పాపమే వీళ్ళు ఇస్తారు, ప్రత్యేకంగా ఏది ఇవ్వరు వీరు. ఇది గమనించాలి అందరూ కూడా. కానీ అన్ని గ్రహాదుల్ని వదిలి ముఖ్యంగా ఈ శనీశ్వరుణ్ణి నిందించడము, ఆయన్ని తూష్ణీభావంగా అంటే ఏమిటి, మరీ చులకన భావంగా చూడడము, ఇది చాలా బాధ కలిగిస్తుంది. జాతకంలో శనీశ్వరుడు ఇచ్చేటువంటి యోగం ఎవ్వరూ ఇవ్వలేరు. మట్టి పట్టుకున్నా కూడా బంగారం చేయగల సమర్థుడు ఎవరైనా ఉన్నారంటే ఒక శనీశ్వరుడే. అటువంటి వాడు కానీ జాతకంలోకి వెళ్తే ఆయన యొక్క యోగములు అవయోగములు అవి వేరే విషయం. కానీ ఆయన దేవత ఎవరు? స
సాక్షాత్తు శని ప్లస్ ఈశ్వరః ఈశ్వర నామభూతుడైనటువంటి వాడు శనీశ్వరుడు. మనకి శాస్త్రంలో కూడా చెబుతూ ఉంటారు మాఘ కృష్ణ చతుర్దశి రోజు పుట్టాడని, మహాశివరాత్రి రోజు కూడా పుట్టాడని కొన్ని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందుకనే ఆయన పేరు ఈశ్వరః అని పెట్టారని కూడా. ఇటువంటి శనీశ్వరుణ్ణి కానీ గ్రహాదులను కానీ ఎవరైతే నీచ భావంతో చూడటం, తూష్ణీభావంతో చూడటం, గ్రహాదులను చూడి విపరీతంగా భయపడటం, ఇవన్నీ కూడా ఆ గ్రహాదులకు మీరు ఇచ్చేటువంటి అవమానకరమైనటువంటి సన్నివేశాలు. ఇవన్నీ కూడా జనులు చేయకూడదు. దేవతలు కాబట్టే కదా దేవాలయంలో ఉన్నారు, రాక్షసులు అయితే బయట ఉండరా? ఇది కూడా గమనించాలి కదా. దేవతలు కాబట్టే నిత్యం పూజాదికాలు అందించుకుంటున్నారు, వాళ్ళ యొక్క అనుగ్రహం కోసం ఈరోజు మనమందరం కూడా వెంపర్లాడుతున్నాం ఉదయం లేస్తే జాతకాలు పట్టుకొని. కాబట్టి అటువంటి గ్రహాదులను ఎవరైతే తూష్ణీభావంతో తిరస్కారం చేస్తారో వాళ్ళకి ఇంకా అనేకమైనటువంటి బాధలు పెరుగుతాయే తప్ప తగ్గేటువంటి ఆలోచనే ఉండదు. గ్రహాదుల్ని నమ్మండి, చక్కగా వాళ్ళందరినీ కూడా దైవారాధన చేయండి, వాళ్ళందరినీ కూడా మంచి గౌరవంగా చూడండి. దేవతలంటే మామూలు వారు కాదు, విశేషమైనటువంటి వారు. వాళ్ళందరినీ కూడా చక్కగా ఆరాధన చేసి మంచి ఫలితాలను పొందండి. శుభం భూయాత్. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.